हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पीवीसी मुन्ना वेहिकल्स। फ्रेंड्स, नीसम निसान सन्नी तीसुकरावडం జరిగింది। फ्रेंड्स, इंका मीरु एवरैना मा YouTube ఛానల్ ద్వారా మీ వెహికల్స్ ని సేలింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా WhatsApp నంబర్ కి మీ వెహికల్ ఫోటోస్ గాని వీడియోస్ గాని పంపితే మా ఛానల్ లో ప్రమోట్ చేయడం జరుగుతుంది। फ्रेंड्स, ఇప్పటిదాకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్। फ्रेंड्स, कार डीटेल्स फ्रेंड्स इप्पुडु मन मुंदुन्न कार निसान सन्नी एक्सवी वेरिएंट। फ्रेंड्स, ई वेरिएंट चूसुकुन्नट्लयिते निसान सन्नी लो टॉप एंड वेरिएंट। फ्रेंड्स, ई कार मॉडल चूसुकुन्नट्लयिते 2013। फ्रेंड्स, वीडियो अयिते स्पीड चेस्तुन्ना, लेंथ पेरुगुतन्नानि चाला मंदि अंटारु, अंदुकने वीडियो स्पीड चेस्तुन्ना। फ्रेंड्स, ई कार मॉडल 2013। ई कार इप्पटिवरकु तिरिगिन रीडिंग चूसुकुन्नट्लयिते ओरिजिनल रीडिंग 155,000 किलोमीटर्लु अयिते तिरिगिंदि। ई कार फ्यूल चूसुकुन्नट्लयिते डीजिल। ई कार गियर्स चूसुकुन्नट्लयिते मैनुअल गियर्स। ई कार की इप्पुडु उन्नटुवंटि ओनर फ्रेंड्स सेकंड ओनर। फ्रेंड्स, फर्स्ट ओनर दग्गर नुंचि सेकंड ओनर अयिते तीसुकुन्नारु। तीसुकोनि कूडा 8 मंथ्स अयितंडि। कोन्नि अनिवार्य कारणाल वल्ल कार अयिते अम्मेस्तारु। कारुकि अयिते एं प्राब्लम्स अयिते లేవు। ఫ్రెండ్స్, ఇంజన్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది। ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గాని గ్యాస్ తనటం అయితే లేదు। అలాగే బాటమ్ వర్క్ కూడా చాలా బాగుంది। ఫ్రెండ్స్, బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్స్ అయితే ఈ కారుకి అయితే లేవు। ఫ్రెండ్స్, అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు మూడు టైర్లు అయితే 90% గా ఉన్నాయి। కార్ మూడు టైర్లు 90% గా ఉన్నాయి। అలాగే బ్యాక్ టైర్ కారుకి రైట్ సైడ్ లో టైర్ అయితే అరిగిపోయింది। ఫ్రెండ్స్, టైర్ అయితే మార్పించుకోవాలి। స్టెప్నీ టైర్ అయితే మీకు చూపిస్తా వీడియోలో, కార్ మొత్తం అయితే చూపిస్తా ఫ్రెండ్స్। అలాగే ఈ కార్ మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 20 నుంచి 22 దాకా మైలేజ్ అయితే వస్తుంది। ఈ కార్ ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది। ఇందులో కంపెనీ మ్యూజిక్ సిస్టం ఏ ఉంది, ఎక్స్ట్రా మ్యూజిక్ అయితే ఏం లేదు, కంపెనీ మ్యూజిక్ సిస్టం ఉంది। అలాగే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉన్నాయి, పవర్ విండోస్ అయితే అన్ని పని చేస్తున్నాయి। ఫ్రెండ్స్, పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఆల్ వర్కింగ్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఉంది। కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ కి। ఈ కార్ సింగిల్ కీ ఉంది, కీ ఎంట్రీ తో స్టార్టింగ్ కాదండి ఇది। ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పుష్ స్టార్ట్ తో బటన్ చేయాలి। ఈ కార్ ని పుష్ స్టార్ట్ తో కార్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। అలాగే ఈ కార్ ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి। టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి నిసాన్ సన్నీ టాప్ ఎండ్ వేరియంట్, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్। అలాగే ఈ కార్ బాడీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి। కార్ బాడీ మీద అయితే స్క్రాచెస్ ఉన్నాయి, చూపిస్తాయి కూడా, చిన్న చిన్న టచ్అప్లు కూడా అయ్యాయి ఫ్రెండ్స్। ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను, ఏమో బండి అమ్మాలి ఓ అని అయితే చెప్పట్లేదు। లైట్గా అయితే స్క్రాచెస్ ఉన్నాయి, చిన్న చిన్న టచ్అప్లు అయితే అయ్యాయి, కానీ సొట్టలు అయితే ఏమి లేవు, లైట్గా ఉన్నాయి, చిన్న చిన్న డెన్సే ఉన్నాయి, అవి కూడా వీడియోలో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్। అలాగే ఈ కార్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఈ కారుకి అది కూడా ఈ నెల ఆఖరితో అయిపోతుంది। ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కానీ నెలాఖరుతో అయితే అయిపోతుంది, మిగతా కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్। ఈ కార్ మీద కొద్దిగా ఫైనల్స్ అయితే ఉంది, ఫైనల్స్ క్లియర్ చేసి ఇస్తానైతే ఓనర్ గారు చెప్తున్నారు ఫ్రెండ్స్, క్లియర్ చేసి ఇస్తానంటున్నారు। ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 370,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫ్రెండ్స్। ఇందిట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంది, మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇచ్చా, ఫోన్ చేసి కనుక్కోవచ్చు, బార్గెనింగ్ విషయంలో మాట్లాడదాం। మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి। 370,000 బార్గెనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్। కార్ అయితే మొత్తం చూపించేస్తా నేను ఫ్రెండ్స్। కొంతమంది ఫోన్ చేసి అన్న కొన్ని బండ్ల గురించి అడుగుతారు, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, హుండై కార్ తీసుకుంటే ఎలా మెయింటెనెన్స్ ఉంటుంది, షిఫ్ట్ కార్ తీసుకుంటే ఎలా మెయింటెనెన్స్ ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళు భయపడతా ఉంటారు ఆ కార్ మెయింటెనెన్స్ ఏందనేది ఫ్రెండ్స్। మెయింటెనెన్స్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక కారు తీసుకొని సపోజ్ ఈ కారే తీసుకుందాం, ఈ కార్ తీసుకొని మీరు అప్పుడప్పుడు నెలకి 2 సార్లు 3 సార్లు 1-5 సార్లు తోలే వాళ్ళైతే మెయింటెనెన్స్ ఏమి ఉండదండి, బండికి ఏం ప్రాబ్లమ్స్ అవ్వవు। బండి తీసుకొని కిరాయిల పర్పస్ రోజు తొక్కుతా ఉంటే కార్ని మాత్రం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ వస్తుంది। మీరు ఏ కార్ అన్నా తీసుకొని మెయింటెనెన్స్ విషయంలో మాత్రం కొన్ని మారుతి సుజుకి షిఫ్ట్ కార్ల కంటే హుండై కార్లు అంటే ఐటెం పోయినప్పుడు దాని మీద ఇది కొద్దిగా డబల్ రేట్ ఉండొచ్చు, కానీ మెయింటెనెన్స్ అయితే ఊరికే రావు బండ్లు ఎప్పుడైనా, మనం తోలే తోలకాన్ని బట్టి మెయింటెనెన్స్ కూడా వస్తుంది। అప్పుడప్పుడు తీసే వాళ్ళకైతే ఏ కార్ అయినా తీసుకోవచ్చు, మెయింటెనెన్స్ రాదు, మీరు డౌట్ అయితే పడద్దు। ఇది కూడా మెయింటెనెన్స్ పరంగా అయితే రోజు తీసే వాళ్ళకైతే మెయింటెనెన్స్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తీసే వాళ్ళకి ఏ కార్ అయినా మెయింటెనెన్స్ రాదు ఓకే ఫ్రెండ్స్। మీకైతే కారు మొత్తం చూపిస్తాను, కారు చూడండి ఫ్రెండ్స్। ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్స్,
నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్స్, సీల్ కార్స్ అయితే అమ్మటే కొంతమంది ఫోన్ చేసి అన్న ఆ కార్కి అది ఉందా ఇది ఉందా అన్న సొట్టు ఉందా అది ఇదే అని చాలామంది అడుగుతారు. మొన్న ఒక అతను వచ్చి కార్ చూసుకొని ఆ కార్ కొద్ది సొట్టలు ఉన్నాయి, లైట్గా డెంట్లు ఉన్నాయి అన్న, ఏందన్న ఇక్కడ ఈ సొట్టు ఉంది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని సొట్టల గురించి అడుగుతాడు. అన్నకు కూడా నేను ఒకటే చెప్పాను, నేను అమ్మేది న్యూ కార్స్ కాదు, ఓన్లీ సెకండ్ హ్యాండ్ కార్స్ నేను అమ్మేది. అది మీరు గమనించాలి ఫ్రెండ్స్. కారు కొన్న తర్వాత కొన్ని కొన్ని ఇంజన్ ఆయిల్ చేంజింగ్స్, కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి, మీరు చేయించుకుంటే చాలా మంచిది. ఏ కార్ అయినా సరే ఇంజన్ ఆయిల్ చేంజింగ్స్ అంటే అది పక్కా ఎవరైనా చేయించుకోవాలి, అది మీ మంచి కోసం చెప్తున్నా. టైం టు టైం అన్నీ మనం మంచిగా కారుకి ఇంజన్ ఆయిల్ చేంజింగ్స్ కానీ అన్నీ చేసుకుంటే కారు చాలా నీట్గా ఉంటుందండి, ఏ కార్ అయినా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే కారు గురించి చెప్పా కదా, నిసాన్స్ అన్ని టాప్ ఎండ్ వేరియంట్ ఇది. కారు మొత్తం చూపిస్తాను మీకు, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చలో వచ్చేయండి. కారు మొత్తం చూపిస్తాను చూడండి, నిసాన్స్ అన్ని టాప్ ఎండ్ వేరియంట్. ఈ కారు ఉన్న లొకేషన్ అయితే తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ, తెలంగాణ స్టేట్ అండి. 2013 కారు ఇది ఫ్రెండ్స్. కారు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకోండి, ఎటువంటి డ్యామేజ్ కాలేదు, షేడింగ్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, నీట్గా ఉన్నాయి హెడ్ ల్యాంప్స్. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బంపర్ కూడా అయితే ఏమి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. కార్ మీద అయితే లైట్గా స్క్రాచెస్ ఉన్నాయండి. కార్ నెంబర్ వచ్చేసి AP29BU6498. కార్కి లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కారుకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎల్ఐ వీల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ కారుకి. అలాగే టైర్స్ చూసుకోండి, 90-90% అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ టైర్లు. ఫ్రెండ్స్ ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ అండి, ఇవి కారుకు వచ్చిన మిర్రర్స్ కూడా. బ్యాక్ టైర్ చూడండి అండి ఒకసారి, బ్యాక్ టైర్ కూడా వచ్చేసి 90% ఉన్నాయి. లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు వీడియోలో అయితే కనపడకపోయినా నేనైతే చెప్తున్నాను. అలాగే బ్యాక్ వ్యూ చూపిస్తా చూడండి, బ్యాక్లో కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదు, కింద బంపర్కి అయితే లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, పగలటమే కానీ అదైతే లేదు. స్టిక్కరింగ్ వేయించారు వీళ్ళు మోడల్ కోసం, బ్లాక్ స్టిక్కరింగ్ అయితే వేయించారు టెయిల్ ల్యాంప్స్కి. కార్ రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కార్కి అయితే చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగాయండి, పెయింటింగ్ అయితే పడ్డది అక్కడక్కడ టచ్అప్లు. కార్ రైట్ సైడ్ వీవింగ్ చూడండి ఫ్రెండ్స్. కారు ఫ్రంట్ టైర్స్, బ్యాక్ టైర్ చూడండి, కారుకి రైట్ సైడ్లో బ్యాక్ టైర్ మాత్రం బోర్డ్ అయింది, ఇది ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. డోర్ సౌండ్లు చూడండి ఫ్రెండ్స్, డోర్ సౌండ్లు కూడా అయితే ఏమీ ఎక్కువ రావట్లేదు. ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి, పవర్ విండోస్ కూడా అన్నీ వర్కింగ్లో ఉన్నాయండి. సీట్లు చూడొచ్చండి, సీట్లు అయితే కొత్తవి కావండి, 60% అయితే ఉన్నాయి సీట్లు. మార్పించుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఏం లేదు, అది మన ఇష్టంతో కూడుకున్న పని. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. కారుకి స్టీరింగ్ అయితే మనకి బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి ఇందులో. ఇంటీరియర్ కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ అలాగే రీడింగ్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి కార్ చూసారా ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుందండి 155,997 కిలోమీటర్ల అయితే తిరిగిందండి గేర్లు మాన్యువల్ గేర్స్ సార్ ఇందిట్లో వచ్చేది మనకి మనకి రియర్ లో కూడా ఏసీ వెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందిట్లో ఫ్రంట్ ఏ కాకుండా రియర్ లో కూడా ఏసీ వెన్స్ అయితే వస్తాయి డోర్స్ కూడా బాగా మరక మరకగా ఉంటాం గాని డస్ట్ పడతాం గాని ఏం లేదు అంతగా చాలా నీట్ గా ఉన్నాయి డోర్స్ కూడా ఫ్రెండ్స్ ఇందిట్లో రియర్ ఏసీ వెన్స్ ఉంటాయి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి ప్లస్ ఏ రియర్ కూడా ఏసీ మంచిగా వస్తుంది మనకి ఇందిట్లో హామ్ రెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే డిక్కీ అను ఇంజన్ ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ మీకైతే ఫ్రెండ్స్ పిల్లర్స్ కూడా చూడండి ఎటువంటి బెండింగ్ అయితే లేదు పిల్లర్స్ పిల్లర్స్ అయితే ఎటువంటి బెండింగ్ లేదు నాన్ యాక్సిడెంట్ ఫ్రెండ్స్ అలాగే డిక్కీ చూపిస్తాను రస్ట్ అయితే ఏం రాలే ఫ్రెండ్స్ కార్లో రస్ట్ అయితే ఏం లేదు చూడండి స్టెప్నీ టైర్ వచ్చేసి 50% ఉందండి స్టెప్నీ టైర్ అయితే 50% ఉంది అలాగే ఇంజన్ కూడా చూపిస్తాను బ్యాక్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ అన్న ఒకసారి ఫ్రెండ్స్ ఇంజన్ కూడా మీకైతే మొత్తం ఒకసారి చూపిస్తున్నాను తర్వాతకి కూడా స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను స్టార్టింగ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ 4 మంత్స్ బ్యాక్ అయితే బ్యాటరీ వేశారు ఫోన్ 4 మంత్స్ బ్యాక్ డ్యామేజ్ అయితే ఏం కాలేదండి మన షాక్ అప్స్ వచ్చే కాడ కానీ డ్యామేజ్ కంపెనీతో ఉన్నది ఇది మొత్తం యాక్సిడెంట్లు అయితే మేజర్గా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే బండికి ఏం కాలేదు చాయిస్ నెంబర్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అలాగే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి అయితే ఇప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ ఉందా లేదా అన్నది మీకు కూడా డౌట్ క్లియర్ అయింది గేర్లో ఉందా చూడేమన్నా లోన కూర్చో అన్న లోన కూర్చో చెప్తా చూసారుగా ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది మళ్ళొకసారి ఆఫ్ చేసి మళ్ళొకసారి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను అన్న ఒకసారి ఆఫ్ చేయన్న స్టార్ట్ చేయి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ కూడా ముళ్ళు తీసి చూపిస్తా చూసుకోండి ఒకసారి ఆయిల్ చెక్ చేసుకోండి ఏమన్నా బయటికి తంతందా గ్యాస్ ఏమన్నా వస్తుందా అనేది లైట్గా ఎక్సలేటర్ ఇవా అన్న ఓకే ఆఫ్ చేసే ఆ ఫ్రెండ్స్ చూసారుగా ఇంజన్ ఆయిల్ గేజ్ కూడా అయితే మీకు చెక్ చేసి అయితే చూపించాను ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ రావటే ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తున్నాను కారు స్టార్ట్ చేసినప్పుడు వీడియోలో స్టార్టింగ్ అనేది సౌండ్ అనేది కొద్దిగా ఎక్కువ రావచ్చు అది మీరు సీల్ కార్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసి చెక్ చేసుకున్నా సరే కార్ సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది బాగానే టేసి కనుక ఇంజన్ స్టార్ట్ చేసి ఆ బీటింగ్ చూపిస్తే మాత్రం స్టార్టింగ్ బీటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇంజన్ బాగానే టెత్తి చూపించా కాబట్టి
ఇంజన్ సౌండ్ అనేది ఎక్కువ రావచ్చు అదైతే కారుకు ఉండవలసిన సౌండే ఉంది కారుకైతే ఓకే ఫ్రెండ్స్ మరి కార్ మొత్తం అయితే చూపించేశాను ఓకే ఫ్రెండ్స్ కార్ మొత్తం మీకైతే చూపించా నా దగ్గర ఉన్న కార్ అయితే ఇది ఓకేనా ఫ్రెండ్స్ కార్ మొత్తం చూపించేసా మీకైతే కార్ మోడల్ వచ్చేసి 2013 నిసాన్ సన్నీ టాప్ ఎండ్ వేరియంట్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ 155,000 కిలోమీటర్లు ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ కారుకి ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్ పరంగా ఎటువంటి డౌట్స్ అయితే లేవు బాటం కూడా చాలా బాగుంది అలాగే టైర్స్ అయితే మూడు టైర్లు అయితే కొత్త టైర్లు 90 నుంచి 95% అయితే ఉన్నాయి మైలేజ్ 20 నుంచి 22 దాకా మంచి మైలేజ్ వస్తుంది ఈ కార్ అయితే ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ కార్కి పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది కీ అయితే ఒకటే కీ ఉంది ఫ్రెండ్స్ కీ అయితే ఒకటే కీ ఉంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కారుకైతే ఫ్రెండ్స్ మరి ఇన్సూరెన్స్ అయితే ఈ నెల దాకే ఆఖరి ఈ నెలకే అయిపోయింది ఈ కార్ ఇన్సూరెన్స్ అయితే కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కొద్ది ఫైనల్స్ ఉంది కానీ సార్ అయితే క్లియర్ చేసి ఇస్తా అంటాను కార్ ఓనర్ గారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి కార్ కాస్ట్ కూడా చెప్పా కదా ఫస్ట్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తాను 370,000 రూపాయలు కార్ కాస్ట్ ఫ్రెండ్స్ ఈ కారు కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు మన ఇవి కూడా ఏమీ దెబ్బతినలేదు ఇది షాకప్స్ కార్ వచ్చే కార్ కానీ పిల్లర్స్ కానీ ఏమి ఇబ్బంది లేదు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు నాన్ యాక్సిడెంట్ ఈ కారు కూడా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వెహికల్స్ని సేలింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపితే మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కార్ దోలేటప్పుడు సీట్ బెల్ట్ వాడండి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వాడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటా కొద్దిగా నత్తి అయితే ఉంది నాకు ఏమన్నా తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ జై హింద్.